నీకు హార్ట్ లేదబ్బా, గయ్యగయ్య అంటావు, అటిట్యూడ్ ఇస్తావు. వద్దబ్బా, వదిలేసి. ఏయ్, ఇట్లయితే నేను ఫీల్ అవుతా చెప్తున్నా. నువ్వు ఫీల్ అయితే నాకేందబ్బా? ఏయ్, సాటర్డే నేను గుడ్డు తిన్ను. సరే, ఏంటంటావు? ఒక చిల్లి చికెన్ తీసుకురా. ఏయ్, ఇప్పటికే గుడ్డు తిన్నానో? దాని మమ్మీని తింటా. నువ్వు ఎవరిని ప్రేమించలేదా? మనకి ఎవరు పడతారా నువ్వు? నిజం చెప్పినా నీకెవరు పడరు కూడా. అమ్మా, ఎలా ఉన్నావా? ఇక్కడ నేను బాగానే ఉన్నావు. వేలకి అన్న తింటా. తెలుగు రాదా? నువ్వు రాసేది తెలుగా కాదా? అవునా? చిక్కుడుకాయ నచ్చిందా? బంగాళదుంప వేపుడు నచ్చిందా? పప్పుదప్పులం నచ్చిందా? మరి నేను అంటే ఇవన్నీ నేనే చేశాను. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఎందుకు? దాసిగా నేను ప్రేమిస్తున్నాడు. వాడెవడు? ఇట్స్ మీ. ఇడియట్. ఆడకూడదు నేనే. నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? నువ్వు బాగుంటావు సీత. నువ్వు బాగుంటావు సీత అది కాదు, ఒక్క విషయం, వన్ థింగ్, నన్ను తలుచుకోగానే నీకు గుర్తొచ్చేది. ఒక అబ్బాయిగా చెప్పు, నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది? ఏంటి ముద్దు పెట్టుకోవాలి, హక్ చేసుకోవాలి, ఆ రేంజ్ లో చెప్దాం అనుకున్నావా? ఏనికలా అనిపించినా? చిచిచి, నాకు అలా అనిపించలేదు, అసలు అనిపించట్లేదు. ఓకే గూగుల్, వేర్ ఇస్ మై దరిద్రం? జస్ట్ బిసైడ్ ఆఫ్ యు, జస్ట్ బిసైడ్ ఆఫ్ యు. తినవానే కుచ్నే కా. నేను ఇచ్చినాయని ఇంగ్లీష్లో? నువ్వు నాకేం ఇచ్చినావు? నీకు చాక్లెట్స్ ఇచ్చినా, బ్యాగ్ లో పెడుతుండే డైలీ. ఫోర్ పెట్టిర అనుకున్నా? గీత పెట్టిన అని చెప్పింది నాకు. అదే చెప్తున్నా, గీత అంటే మనకి ఇష్టం. నేనే నీ ప్రపంచం కావాల్సిన అవసరం లేదు, కానీ నీ ప్రపంచంలో నాకు ఇచ్చిన స్థానం ఇంకొకరికి ఇవ్వకుండా చాలు. ముందు నీ వచట, తర్వాత నేనిచ్చట. ప్రియతమా నీ వచట కుశలమా, నేనిచ్చట కుశల. నా వెంట పడితే చంపేస్తాడనే కదా? ఐ థింక్ ఐ హావ్ సొల్యూషన్. ఏంటది? నీకు రాఖీ కట్టేస్తాను, బ్రదర్ అని పిలుస్తాను, ఇంకా నీ జోలికి రాడు. వచ్చే మా ఇంటికి వస్తావా లేకపోతే మీ ఇంటికి పోదామా? మరి ఎందుకు ఫ్లర్ట్ స్టార్ట్ చేసినావు? నేను స్టార్ట్ చేయమని చెప్పినా? ఎందుకు మాట్లాడినావు? ఎందుకు ఇంప్రెస్ చేసినావు? అట్లున్నావు ఇట్లున్నావు అని ఎందుకు చెప్పినావు? హూ టోల్డ్ యూ టు డూ దాట్? నేను బయట లైక్ రేపు పెళ్ళయ్యాక మనకి పిల్లలు పుడితే అప్పుడు నీకు షుగర్ ఉంది చెప్పలేదేంటి? పట్టాలని కృష్ణుడు లాంటి మొగుడు రావాలని కోరుకో. కృష్ణుడా నాన్న? రామరామ కృష్ణుడు కాదు, రాముడు రాముడు. శ్రీరామచంద్రుడు లాంటి భర్త రావాలని మొక్కుకో. మీ కళ్ళు రాముడు కాదు, కృష్ణుడు కాదు, కానీ రావణాసురు లాంటి మంచి రాక్షసుని మొగుడుగా ప్రసాదించు తల్లి. మా నాన్న చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి గుర్తొచ్చావా? నీతో మాట్లాడుతున్నాను కదా. మిమ్మల్ని చూడంగానే ఓకే చెప్పానని ఆశ్చర్యపోతున్నారా? మిమ్మల్ని చూసిన ఆ నిమిషంలో ఏమనిపించిందో, మూరేళ్ల తర్వాత కూడా అదే అనిపిస్తుందని నేను నమ్మాను. ప్రేమలు పడ్డది ఈ ప్రేమలోని ఓడి నిన్ను మళ్ళీ మళ్ళీ గెలవటానికంటూ నీకు నీడలాగా సాగుతున్నదే ప్రాణాలు వీడని. సబ్స్క్రైబ్ చేసుకోండి.